నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఈ నెల 9న ప్రధానమంత్రి మోదీ పరిమిత సంఖ్యలో కేంద్ర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే తెలంగాణ నుంచి ఈసారి కేంద్ర మంత్రులయ్యే అదృష్టవంతులు ఎవరనేది సర్వత్రా ఆసక్తిని రేపుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ బీజేపీ అనూహ్యంగా 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి రాష్ట్రం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. గత ఎన్నికల్లో తెలంగాణలో 4 ఎంపీ స్థానాలు గెలుచుకున్నా బీజేపీకి ఓ కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఇప్పటి వరకు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు, ఆయన మరోసారి గెలిచారు. తెలంగాణలో ఈసారి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు సీనియర్లే. కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవిందులకు ప్రధాని వద్ద పలుకుబడి ఉంది. ఎంపీలుగా గెలిచిన మరో ముగ్గురు కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందనరావు, నాగేశ్లు కూడా సీనియర్లే. వీరందరిలో బీజేపీ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవిందులు 2 సార్లు వరుసగా గెలిచారు. మరోసారి కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి పదవి వరిస్తుందా? అదే జరిగితే మోదీ కేబినెట్లో చేరే మరో ఎంపీ ఎవరు అనే దానిపైనే రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈసారి మారిన రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణకు కేంద్ర మంత్రి వర్గంలో మంచి ప్రాధాన్యత లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో కిషన్ రెడ్డితో పాటు రేసులో ఈటల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ ప్రముఖంగా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం దక్కుతుందనే చర్చ జరుగుతోంది. ఆయన సేవలను పార్టీ బలోపేతం కోసం జాతీయ స్థాయిలో వాడుకోవాలని సెంట్రల్ పార్టీ భావిస్తే మాత్రం ఆయన స్థానంలో మరొకరికి కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అలాగే గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం పనిచేసిన బండి సంజయ్ ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన బండి సంజయ్కి ఈసారి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ్ కూడా మహిళా కోటాలో అవకాశం వస్తుందని భావిస్తున్నారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. గతంలో ప్రభుత్వంలోనే అరవింద్కు కేంద్ర సహాయ మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ అవకాశం దక్కలేదు. ఈసారి మాత్రం తనకు తప్పకుండా అవకాశం ఉంటుందనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. బండి సంజయ్, అరవిందుల్లో ఒకరికి ఖచ్చితంగా అవకాశం దక్కువచ్చిననే టాక్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. మొత్తంగా 9న నరేంద్ర మోదీతో పాటు తెలంగాణ నుంచి ప్రమాణ స్వీకారం చేయబోయే కేంద్ర మంత్రి ఎవరు, పూర్తి స్థాయి కేబినెట్ కొలువుదీరితే ఛాన్స్ దక్కించుకునేదెవరు అనే ఉత్కంఠ కమల నేతల్లో కనిపిస్తోంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ వల్లే మేము 70K రీచ్ అయ్యాం. అండ్ ఈ ఛానల్ని 100K నిలబెట్టాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.